నమస్కారం, వెల్కమ్ టు మై షో 1 to 1. రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్న ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికీ ఆంధ్ర అధికారుల పాలనలోనే ఉన్నట్లుందంటున్నారు తెలంగాణ ఉద్యోగుల సంఘాల వారు. కమల్నాథన్ కమిటీ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా చేస్తున్నారు. ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను కూడా వెనక్కి తేవాలనేది వారి డిమాండ్. ఇదే అంశం మీద మాట్లాడడానికి టీఎన్జీఓ గౌరవాధ్యక్షులు, సకల జనల సమ్మెలో కీలక పాత్ర పోషించిన నాయకులు జీ దేవి ప్రసాద్ 1 to 1కి వచ్చారు. నమస్కారం ఉదయ్ ప్రసాద్ గారు. అంటే ఆల్మోస్ట్ జూన్ 2 వస్తే 1 ఇయర్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా ఇంత టైం, చాలా లాంగ్ గ్యాప్, 1 ఇయర్ ఒక ప్రాసెస్ ఆల్మోస్ట్ రాష్ట్ర ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కాలేదు అనేటువంటి అసంతృప్తి ఇప్పటికీ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం, అంటే ప్రభుత్వం తరఫు నుంచి కొంత చొరవ చూపించలేదు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నట్టుగా, విద్యుత్తు ఉద్యోగులను పట్టించుకున్నట్టుగా, మొత్తం ఉద్యోగులను పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శ నిన్న మీరు చేశారు, మనం మీరు చూసుంటారు. అంటే ఆ విమర్శ సరైనది కాదు. ఒకటి, రాష్ట్ర విభజన జరిగినటువంటి విభజన బిల్లు మనకు మార్చి వరకే కంప్లీట్ అయింది. మార్చి అయిన తర్వాత, విభజన బిల్ అయిన తర్వాత ఇక్కడ గవర్నర్ పాలన ఉండింది. గవర్నర్ పాలన ఉన్నప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ వచ్చింది. ఉద్యోగులకు విభజనకు సంబంధించి జూన్ ఎన్నికలు జరిగి వెంటనే ఆర్డర్ టు సర్వ్ పేరు మీద 2 ప్రాంతాలకు ఉద్యోగుల్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి వివరాలని ప్రిపేర్ చేయండి అని ఒక లేఖ వస్తే, ఇంటెన్షనల్గా లేఖ ఆ రోజు తొక్కిపట్టి కింది స్థాయి అధికారులకు చేరనీయకుండా ఆ రోజు గవర్నర్ పాలనలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పొయ్యే ముందు చేసినటువంటి పనుల వల్ల చాలా ఉద్దేశపూర్వకంగా అసలు అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరాల్సినటువంటి లేఖలు చేరకుండా వాయిలేషన్గా, ఇంటెన్షనల్గా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని వాయిలేషన్ చేయడం. కారణం ఏంటంటే, విభజన జరిగిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగుల మధ్య ఈ వైరుధ్యాలు ఇట్లాగే కొనసాగాలని భావించినటువంటి సమైక్యాంధ్ర పాలకుల వల్ల డిలే అయింది. దాని తర్వాత జూన్ 2న రాష్ట్రం అపాయింటెడ్ డేట్, విభజన వచ్చింది. విభజన వచ్చిన తర్వాత ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేయాలంటే ఎక్కడ కూడా సరైనటువంటి, ఎవరు ఏ ప్రాంతానికి పోవాలనేటువంటి సరైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి వెంటనే ముఖ్యమంత్రి కొంత అవసరమైనటువంటి సిబ్బంది కావాలంటే అడావిడిగా కొన్ని ఆర్డర్ టు సర్వ్ పేరు మీద. మొత్తంగా భారతదేశంలో ఇప్పటి జరిగినటువంటి అన్ని విభజనలు కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే, 27 రాష్ట్రాలు, 28, 29 మనది అయితే, మన కళ్ళ ముందే ఒక 3-4 రాష్ట్రాలు కూడా, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాంచల్ కానీ, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగినటువంటి నేపథ్యం. ఎక్కడ కూడా ఆర్డర్ టు సర్వ్ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. జరిగితే టెంపరీ అలొకేషన్, తర్వాత ఫైనల్ అలొకేషన్. ఇక్కడ ఏమైపోయిందంటే, ఆర్డర్ టు సర్వ్ అనేటువంటి ఒక ఇంటర్మీడియట్ ఒక సంస్కృతిని కొనసాగించి 2 ప్రాంతాలకి ఒక అశాస్త్రీయమైనటువంటి విభజన జరిగింది. అది కూడా ఇంతకుముందు లేని దాన్ని, అంటే ఎక్కడ కూడా లేనటువంటి దాన్ని చేశారు. మేము అప్పుడే దీన్ని ఆబ్జెక్ట్ చేయడం జరిగింది. కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనటువంటి యంత్రాంగం కావాలి. ఒకవైపు ఎన్నో ఆకాంక్షలతో, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడనేటువంటిది ఒక దీర్ఘకాల ఆకాంక్ష. అనేక ఉద్యమాల వలన, అనేక అసమానతల వలన, అనేక వివక్షల వలన, ఒక 6 దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు చేసినటువంటి ప్రజానీకానికి కానీ, ఉద్యమకారులకు కానీ, ఇక్కడ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కనపడేటువంటి విజన్ని తొందరగా ప్రారంభించాలనేటువంటి తపనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవైపు ఉంటా ఉంటే, రెండవ వైపు మా విజన్ను మేము ఎంత తొందరగా చేరుకోవాలని ప్రజానీకం చూపిస్తున్నటువంటి ఆతృత కూడా 2. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. మిగతా రాష్ట్రాల విభజన ఒక సాంకేతిక పరమైనటువంటి మెకానికల్గా జరిగిన, తెలంగాణ విభజన అనేటువంటిది అనేక రకాల ఆకాంక్షల మధ్య జరిగినటువంటి విభజన. కాబట్టి ఈ విభజనకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా, అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమమే ఇన్ ప్రిన్సిపల్గా 3 మీద జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. అలాగే తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా, అంటే ఫజలలీ కమిషన్ మొదటి రాష్ట్ర రీఆర్గనైజింగ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసినప్పుడు ఒకే ఒక ఉద్యోగ సంఘం, అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఎన్జీఓ సంఘం, అప్పుడు సర్కారీ ములాజిం యూనియన్ పేరు మీద ఉండేటువంటి సంఘం, ఒకవేళ మీరు రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో కలిపితే తప్పకుండా ఈ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విభజనను మేము వ్యతిరేకిస్తామని ఫస్ట్ రీఆర్గనైజేషన్ కమిటీ ముందే ఇక్కడ ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయం పెట్టాయి. అంటే మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక గరిమినాభి, ఒక ఇరుసుగా ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఆ రోజు మేము ఏదైతే
ఈ బలవంతపు కలయిక వలన జరిగేటువంటి అనర్థాలని మేము చెప్పాము. 69 వచ్చే వరకు అనర్థాలని యథార్థాలుగా మారిపోయినటువంటి పరిస్థితిని చూసాం. మేము ఏవైతే ఆరోపణలు చేశామో, ఏవైతే మాకు అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా యథార్థాలుగా 69 వచ్చే వరకు ఈ ప్రాంతం అంతా కూడా మీకు 69 ఉద్యమం కూడా ఉద్యోగం నుంచి పుట్టింది. అది ఫస్ట్ టైం పాల్వంచలో ఖమ్మం జిల్లాలో మా ఇప్పుడున్నటువంటి కేఆర్ అమోస్ అనేటువంటి మా తెలంగాణ ఎన్జిఓ సంఘం నేత ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు పోయినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినప్పుడు అక్కడ ఒక అటెండర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివాదం, అది పాల్వంచ ఖమ్మం జిల్లాలకి దక్కాల్సినటువంటి పోస్ట్ని కృష్ణా జిల్లా వాళ్ళకి ఇచ్చారనేటువంటి ఒక చిన్న నిప్పురవో ఒక దావనంలో వ్యాపించి 69 ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా సచివాలయంలో ఉండేటువంటి వివక్ష వరకు వచ్చేసి వచ్చేసి 69లో 369 మంది అమరవీరులు పోలీస్ కాల్పులో చనిపోవడం, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లడం, ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక సమస్య, దీర్ఘకాలిక మొత్తం మీద మొత్తం ఉద్యోగుల కేంద్రంగా నడిచినటువంటి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధన అయిన తర్వాత కరెక్ట్గా టాప్ ప్రయారిటీలో తొలి ప్రాధాన్యంగా ఉద్యోగుల విభజన ఉండాలి. సో ఉద్యోగుల విభజన ఉండాల్సింది వచ్చేటప్పుడు సరే వెళ్ళిపోయేటప్పుడు ఆంధ్ర పాలకులకు సంబంధించి వాళ్ళు చేస్తే డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉండదు తప్పకుండా. సో కానీ అది ఆ దాని నుంచి ఆ డ్యామేజ్ జరిగిందనే దాని కారణంగా మనం 1 ఇయర్ జాప్యం చేయొచ్చా? అట్లాగే మళ్ళీ కమల్నాథన్ కమిటీ చేసినటువంటి సిఫారసులు కానీ మరొకటి కానీ, సో అట్లాగే రాష్ట్ర విభజన అయిన ఒక నెలలోనే మీరు గుర్తుంటుంది సెక్రటేరియట్లో చాలామంది ఉద్యోగులు మరి ముఖ్యంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆంధ్ర పోము మమ్మల్ని దీని నుంచి కాపాడండి అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి కూడా స్టిల్ చాలా కొంతమంది ఆంధ్రలో ఉండిపోయారు, వాళ్ళని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఇవాళ కూడా ఉంది. అంటే విభజన జరిగిన నెల తర్వాత ఉంది, సంవత్సరం కావస్తున్నటువంటి డిమాండ్, అట్లా ఉండిపోవడానికి కారణం అంటే ఒకటి విభజనకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇక్కడ కేంద్రం విభజనకు సంబంధించినటువంటి డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అనేటువంటి ఒక యంత్రాంగం ఉన్నటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థ కనుసన్నల్లో ఆ తెలంగాణ ఆ రీఆర్గనైజేషన్ కమిటీ స్టేట్ రీఆర్గనైజింగ్ కమిటీ అనేటువంటి ఎస్ఆర్వి విభాగం, అందులో ఆంధ్రకు మేము అప్పుడు ఈ విభాగం ఆంధ్ర పెత్తనంలోకి పోతే మాకు అన్యాయం జరుగుతుందని కూడా మేము అప్పుడు వాదించాం. వాదిస్తే అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి మాకు సంబంధించినటువంటి ఒకరిని కూడా రీఆర్గనైజింగ్ కమిటీలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగుల విభజనకు సంబంధించి రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మా ముఖ్యమంత్రికి కానీ మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ మా యంత్రాంగానికి కానీ మేము అనుకున్నటువంటి సిబ్బందిని తెచ్చుకునేటువంటి వెసులుబాటు లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి విభజన చట్టం. అంటే శాసన నిర్వాహక శాఖ వచ్చింది కానీ కార్యనిర్వాహక శాఖ లేదు, లెజిస్లేచర్ ఉంది కానీ ఎగ్జిక్యూటివ్ లేదు. దాంతోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ప్రధాన కార్యదర్శి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కానీ చాలామంది ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భం. అందుకే డిఓపిటి ఇచ్చినటువంటి రూల్స్ ఇక్కడ ఎక్కడ అసలైనటువంటి విషయం వస్తుందంటే మిగతా రాష్ట్రాల్లాగా తెలంగాణ రాష్ట్ర విభజనకి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ 610 జీవో ఉంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది, అనేక దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యోగులు పోరాడినటువంటి గిర్లాని కమిషన్కి సూచనలు ఉన్నాయి, ఏకసభ్య కమిటీ సూచనలు ఉన్నాయి, 610 జీవో అనేటువంటి ఒక జీవో ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా మెకానికల్గా యాంత్రికంగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఎట్లయితే విభజించామో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా విభజించాలనేటువంటి రూపొందినటువంటి మరి డిఓపిటీకి సంబంధించినటువంటి మార్గదర్శకాల వలన సరైనటువంటి క్లారిటీ లేదు. కమల్నాథన్ కమిటీ అనేటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీకి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు 6 నెలల వరకు కూడా వాళ్ళకు ఒక స్పష్టత లేనటువంటి విధి. అంటే డిఓపిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ అనేక సందర్భాల్లో 2 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూర్చొని మాట్లాడారు, 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడారు. ఈ సమస్యలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఉద్యోగ సంఘాలను కూడా చెప్పినప్పటికీ ఇందులో అసలు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యోగులు కోరుకున్న నేటివిటీ స్థానికత అనేటువంటి అంశానికి ఒక సరైనటువంటి ప్రాధాన్యత లేకుండా డిఓపిటి రూల్స్ రావడం జరిగింది. ఓకే, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గారు, మొత్తం తెలంగాణ ఉద్యోగ సంఘాలం అందరం కూడా ఈ విషయంలో స్థానికత అనేటువంటి విషయాన్ని పెట్టకుండా ఎటువంటి మార్పులు చేయకుంటే మేము ఊరుకోమనేటువంటి పద్ధతిలో కేంద్రం మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇందులో స్థానికత అనేటువంటి అంశాన్ని డిఓపిటి రూల్స్లో పొందుపరచడం జరిగింది. ఉదాహరణకి మనం జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో తీసుకుంటే
ఒక అటెండర్ పోస్ట్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ అంటాం, ఓకే, అక్కడ అటెండర్ అంటారు. నాలుగవ తరగతి ఉద్యోగి, నాలుగవ తరగతి ఉద్యోగి జార్ఖండ్లో ఏ జిల్లాకైనా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మన దగ్గరకు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ మనకు స్థానికము లోకల్ రిజర్వేషన్ అనేటువంటిది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మనకు జోనల్ సిస్టము ప్రెసిడెన్షియల్ ఆర్డరు 606 సూత్రాల పథకము 6-పాయింట్ ఫార్ములా, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంటే రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య వస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటే స్థానిక రిజర్వేషన్లు ఉండాలి. ఎందుకంటే 72 మనకు ముల్కీ రూల్ సబబే అనేటువంటి తీర్పు వచ్చినప్పుడు అప్హోల్డ్ చేసినటువంటి దానికి వ్యతిరేకంగా రాజ్యాంగ సవరణ చేసుకున్నటువంటి సందర్భం కానీ 85 రాయలసీమలో తెలంగాణ ఉద్యోగులు ఉంటే రాత్రికి రాత్రే మూటా ముల్లే సర్దుకొచ్చి హైదరాబాద్ నగరానికి పంపిస్తే అప్పుడు వెల్లువెత్తినటువంటి తెలంగాణ ఉద్యోగుల పోరాట ఫలితం వల్ల కానీ స్థానిక రిజర్వేషన్లు అనేటువంటి ఒక చట్టం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోని. కాబట్టి ఇక్కడ మెదక్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ అబార్డినెంట్ను మెదక్ జిల్లా తప్ప ఇంకొక దగ్గరకు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం. అలాగే జూనియర్ అసిస్టెంట్ వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ వరకు కూడా కేవలం జిల్లాకు మాత్రమే ప్రామాణికంగా ఉండాలి. అలాగే జోనల్ సిస్టంలో మనకు రెండు జోన్లు 5-6 జోన్లు, ఈ జోనల్ పోస్టులన్నీ కూడా జోనల్ ప్రామాణికంగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా పెట్టినటువంటి అంశం. కాబట్టి ఇవి ఏమీ తెలియకుండా వాళ్ళు ఇక్కడ ఒక 610 జీవో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జోనల్ సిస్టం ఈ ప్రతిబంధకాలన్నింటినీ కూడా ఈ కాంప్లెక్సిటీ అన్నింటినీ ఏమాత్రం పరిగణలోకి యాంత్రికంగా చేసిన దానివల్ల దాని యొక్క రిపర్కషన్స్ కారణంగా ఇప్పటికీ కూడా దాన్ని ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి దీనివల్ల ఇక్కడ మన ఉద్యోగ బయటకు కనబడేటువంటిది ఏంటంటే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాడు, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డది, 12 అయ్యింది, వాళ్ళ పనులన్నీ అవుతున్నాయి, మా ఉద్యోగుల విభజన కావడం జనరల్ కనిపిస్తుంది. జనరల్ కాదు, ఎవరికైనా అంటే దీనికి సంఘాలు అన్నారని కాదు కానీ ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతైనా ఆలోచించే పద్ధతి అదే, మిడిల్ క్లాస్ ఆలోచించే పద్ధతి, తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించే పద్ధతి అదే. కాకపోతే ఏంటంటే దీనికి లోతుపాతలు అంటే మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు వీటిని సరి చేసుకునేటువంటి అధికారం లేనటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఒక సమస్య పరిష్కరించాలంటే రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి వ్యవహారాలు, ప్రతి సమస్య కూడా ఒక వివాదమైనటువంటి సమస్య. ఉదాహరణకి ఈరోజు ఎస్పీఎఫ్లో 2271 ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణలో పనిచేస్తూ ఉన్నారు, మనకు సంబంధించినటువంటి తెలంగాణ వాళ్ళు ఒక 121 మాత్రం ఎస్పీఎఫ్ వాళ్ళు అక్కడ పనిచేస్తాం. ఈ 121 మేము మా ప్రాంతానికి పోతాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఎస్పీఎఫ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ 2271 కూడా మేము మా జన్మగడకు పోతాం, మా తల్లిదండ్రుల దగ్గరికి మేము పోతామని కానీ నిర్ణయించే స్థితిలో ప్రభుత్వాలు రైట్, ఓకే, మమ్మల్ని మీరు తీసుకోరా అనేటువంటి ఆగ్రహం ఈ 121 వస్తాం రైట్. కానీ అలా ప్రభుత్వం ఆ విషయాన్ని సరైనటువంటి రీతిలో పరిష్కరించలేనటువంటి ఒక అచేతనమైన వ్యవస్థలో ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలిగా నేను విజ్ఞప్తి. ఇటు కమల్నాథన్ కమిటీ, అటు డీఓపీటీ, ఈ రెండింటినీ కూడా దాటుకుని రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితులు లేదంటున్నారు. ఇదే సమయంలో ఉద్యోగులకి రెండు ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినటువంటి వివాదాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి స్థానికత, రెండవది 18F సంబంధించినటువంటి సీనియారిటీ. సో ఈ వివాదాలు ఇప్పటికీ కూడా తెంపు కాని పరిస్థితి ఉంది. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయనేటువంటి భావన ఉంది. అది ఎంతవరకు నిజం అనే అంశాన్ని దేవిప్రసాద్ గారు, ఈ ఉద్యోగుల విభజన మొదలైన దగ్గర నుంచి, ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి అంటే అపాయింట్ డే దగ్గర నుంచి చెప్పుకుంటే నిజానికి వరుసగా 3 కీలకమైన వివాదాలు ప్రధానంగా వచ్చాయి. ఒకటి ఆప్షన్స్ ఇవ్వడం అనేది, 2 తర్వాత స్థానికత, 3 18F. సో ముందు అసలు ఆప్షన్స్ అనేవి అంటే యాక్చువల్గా ఆప్షన్స్ ఇస్తే ఆప్షన్స్ అంటే సమైక్యాంధ్రప్రభలో ఉన్నట్టే ఇక్కడ ఉందా ఉంటారు. ఆప్షన్ అంటే జనరల్ నేచురల్ కదా, హైదరాబాద్ వాళ్ళు అలవాటు పడిపోయిన హైదరాబాద్ మరి 6 జూన్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాతావరణం వదిలిపెట్టుకోవాలంటూ ఎవరు అనిపించరు. సో కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్స్కి సంబంధించి కానీ అంటే మీరు ఆప్షన్లు అనేది ఇప్పటికి కూడా గైడ్లైన్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఇతర కన్సిడరేషన్స్ ఫైనల్ కమల్నాథన్ కమిటీ ఫైనల్ ఆర్డర్స్లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. స్పౌస్కు సంబంధించినటువంటి అంశం కానీ, భార్య కానీ భర్త కానీ ఒక చోట పని చేయడం, తర్వాత రిటైర్మెంట్ దగ్గరగా ఉండడం, సో కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఈ కేటగిరీస్ అన్నీ తీసేస్తే ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు ఆప్షన్కి అవకాశం లేని వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుందేమో. సో కాబట్టి ఆప్షన్స్ అనే సమస్యని అంటే ఎట్లాగా ఇప్పటికీ మరి జెన్యున్గా భావిస్తున్నారా,
లేకపోతే మరొక విధి లేక దీన్ని ఆప్షన్స్ అంగీకరించడం లేదు సార్? ఆప్షన్ అనేటువంటి పదమే అవసరం లేదనేది తెలంగాణ ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేసింది. అంటే దీనికి కూడా మళ్ళీ మనం పూర్వపు చరిత్రలకు పోతే తప్ప ఆప్షన్కి సంబంధించినటువంటి ఒక బేస్ మనకు ఉండదు. ఒక దశలో అసలు మన అంటే ఇది ఇప్పటి సీఎంఏ అప్పుడు ఆ రోజులో ఆప్షన్ లేవు గిప్షన్ లేవు ఆప్షన్ లేవు గిప్షన్ లేవు అని మనమే అన్నాం. అనేపకాయ ఎవరంటారు సూరకాయ ఎవరంటారు ఇట్లా విభజించవచ్చు. అంటే ప్రధానంగా ఏంటంటే 610 జీవో అమలు పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి కాలంలో ఈ 610 జీవోను అమలు చేయాలని చెప్పి అనేక ఉద్యమాలు జరిగినాయి. అసలు పార్టీ టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం అయింది కూడా ఆ బేస్ నుండి. 610 ఉద్యమం నుంచి 610 జీవో అమలు చేస్తున్నాం అనేటువంటి పేరు మీద రాజశేఖర రెడ్డి చేసినటువంటి కుట్ర. ఎందుకంటే ఆ రోజు గిర్లానీ కమిటీ ఒక సూచన చేసింది, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఉద్యోగంలో చేరితే ఉద్యోగంలో చేరినప్పుడు ఆయన స్థానికతను సర్వీస్ బుక్లో రికార్డ్ చేయాలి అనేటువంటి ఒక సూత్రీకరణ మ్యాండేటరీ చేశాడు. చేసిన తర్వాత కేబినెట్ ఇంటోటోగా గిర్లానీలో చాలా విషయాలు నేను 128 రకాల ఉల్లంఘనలు జరిగాయి, వీళ్ళు ఏవి పాటించలేదు అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి, వాటికి జోలికి మనం పోకుండా కేవలం స్థానికత రికార్డు చేయాలని గిర్లానీ కమిషన్ సూచన చేస్తే కేబినెట్, అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి నాయకత్వం ఉన్నటువంటి కేబినెట్ ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత సర్వీస్ బుక్కులన్నీ కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న అందరి ఉద్యోగుల సర్వీస్ బుక్కులు, అంటే ఇవాళ ఎందుకు ఇంత కఠినతరమైందంటే గతంలో చేసినటువంటి తెలంగాణ ఉద్యోగుల పోరాటాలకి సరైనటువంటి పద్ధతిలో అప్పుడున్నటువంటి పాలకులు పరిష్కరించలేకపోవడం వల్ల ఈ సమస్య మళ్ళీ మాకు ఆప్షన్ల సమస్య ఒక గుద్దిబండలాగా తయారైంది. ఒకవేళ ఆ రోజే మా గిర్లానీకి చెప్పినట్టు, ఆయన తెలంగాణ కాదు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తే, కానీ ఈ ప్రాంత ప్రజల దుఃఖాన్ని ఆవేదనని సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకొని వాటికి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలని ఆయన తన రిపోర్ట్లో వెలిబుచ్చడం జరిగింది. అందులో ఆయన రాసినటువంటి మాటకి అన్ని సర్వీస్ బుక్లు తీసుకురావడం జరిగింది. ఈ సర్వీస్ బుక్లో మనకున్నటువంటి చట్టం ప్రకారం ఉన్నది ఒకటే కాన్స్టిట్యూషన్ కాబట్టి మనకున్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 4వ తరగతి నుండి 10వ వరకు ఎవరైనా చదివితే వారిని స్థానికులుగా లోకల్ క్యాండిడేట్గా మేము గుర్తిస్తామనేటువంటి ఏ సూత్రీకరణ? ఎక్కువ సంవత్సరాలు కూడా 4 నుంచి 10 మధ్య ఎక్కువ సంవత్సరాలు అంటే 7 ఇయర్స్ అవుతాయి. ఫోర్ ఇయర్స్ ఉంటే లోకల్ క్యాండిడేట్ అనేటువంటి పద్ధతులు దానికి కూడా మేము ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినటువంటి పద్ధతి ఏంటంటే సర్వీస్ బుక్లు తీసుకొస్తే 4th to 10th క్లాస్ అనేటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా మొత్తంగా ఇక్కడ బోగస్ సర్టిఫికెట్ల తయారీ కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి సందర్భాలు మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చూపించాం. ఉదాహరణకు వనస్థలీపురం అనేటువంటి ఒక టౌన్ కానీ అది ఎప్పుడో 85 ప్రాంతంలో నిర్మాణం జరిగితే, ఉదాహరణకి 79లోనే అక్కడ ఒక స్కూల్ ఉందని చెప్పి ప్రైమరీ స్కూల్ అనేటువంటి సర్టిఫికెట్లు తీసుకురావడం జరిగింది. అంటే అసలు పట్టణమే నిర్మాణం కాని చోట స్కూళ్ళు ఉన్నాయనేటువంటి సర్టిఫికెట్లు తీసుకొచ్చి 4th to 10th ఒకవేళ అవి మేము వెరిఫికేషన్కు డిఈఓ ఆఫీస్కు మేము పంపిస్తే ఇటువంటి స్కూలు నాట్ ట్రేసబుల్ దిస్ నేమ్ ఆఫ్ స్కూల్ ఇన్ ది వనస్థలిపురం ఏరియా అని మా ఎంఈఓ గారు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు అవి గుర్తులే లేవు. అంటే ఇప్పుడు ఈరోజు భూ కబ్జాలలో మనం చెరువులకు సంబంధించిన ఫీడర్ ఛానల్ కానీ ఇరిగేషన్ ఛానల్ కానీ గతంలో ఉండేటి, ఇప్పుడు ఎవరైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అక్కడ ఏం చేస్తారు, దేర్ ఆర్ నో ట్రేసెస్ ఆఫ్ ఇరిగేషన్ ఛానల్ ఫీడర్ ఛానల్ అని రాసి అవి కబ్జాలు చేసినటువంటి ఎట్లాగో ఇలా తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రజానికానికి సంబంధించినటువంటి ఉద్యోగుల సంఖ్యను కూడా అట్లే కొల్లగొట్టేటువంటి ప్రయత్నం ఈ నకిలీ సర్టిఫికేట్ల ద్వారా జరిగింది. దీని మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు? దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తే అసలు పట్టించుకునే ప్రభుత్వం ఏది? అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ ఆప్షన్లు లేకుండా సర్వీస్ బుక్ లో సరైనటువంటి రికార్డు ఉంటే సింధులో ఈ నాగరికతలు ఏం జరిగిందో తవ్విస్తున్నారు అంతే తప్ప, కానీ ఒక 6 దశాబ్దాల కాలంలో ఏం జరిగిందో. ఇంకొక విచిత్రం చెప్తా, 27 డిసెంబర్ 2008న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు అసెంబ్లీలో. ఏం ప్రకటన చేశాడు అంటే మేము ఉద్యోగులకు సంబంధించినటువంటి 75 నుంచి 2008 వరకు ఈ రాష్ట్రంలో నియామకమైనటువంటి ఉద్యోగుల సర్వీస్ బుక్లను మేము వెతికాం, అన్నీ చూసాం, కానీ మాకు 57,000 మంది ఉద్యోగుల స్థానికతను మేము గుర్తించలేకపోయాం. 57,000 ఉద్యోగుల గుర్తించ ఈ 57,000 మళ్ళీ మాకు ట్యాలీ ఎట్లా అయిందంటే 610 జీవో మీద ఎన్టీ రామారావు జయభారత్ రెడ్డి అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి నాయకత్వంలో ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా అదే, 59,000 మంది స్థానికేతరులు తెలంగాణలో పనిచేస్తూ ఉన్నారు 5-6 జోన్లలో, వీళ్ళను 3 నెలల్లోగా తిప్పి పంపించండి అని 610 జీవో సారాంశం. ఓకే, ఆ 59,000 అట్లాగా ఉంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే 57,000 స్థానికేతరులు అనడం లేదు ఆయన, 57,000 మంది స్థానికతను మేము గుర్తించలేకపోయాం, 18,000 మంది మాత్రమే స్థానికేతరులు ఉన్నారు, ఈ 18,000లో
వరంగల్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మహబూబ్ నగర్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మెదక్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణలో ఉండే హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ వాళ్ళే 610 జీవో ఒక తూట్లు పొడిచారు. మా ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, కడప నుంచి ఉన్న వాళ్ళు, శ్రీకాకుళం నుంచి వాళ్ళు 4,000-5,000 మంది మాత్రం ఉన్నారనేటువంటి మాట మాట్లాడితే వెంటనే తెలంగాణ ఉద్యోగ సంఘాలం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ప్రకటించి 610 జీవో మీద తెలంగాణ ఉద్యోగుల ఉద్యమయాత్రను మేము నిర్వహించాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆ యాత్రను ప్రారంభిస్తే దాదాపుగా 10 జిల్లాలు తిరిగి మేము దాదాపు 200,000 మంది ఉద్యోగుల్ని అడ్రస్ చేసి ఇవో ఇట్లా 610 జీవోకు భూస్థాపితం జరగబోతుందని హెచ్చరించాం. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఈరోజు ఆప్షన్స్ అనేటువంటి వస్తే ఆప్షన్ గిప్షన్ జాంతానే అని మేము అన్నాం. ఎందుకన్నామంటే మీరు ఒకవేళ ఆ రోజే తెలంగాణ ఉద్యోగుల పోరాటాన్ని పట్టించుకొని ఉంటే, సర్వీస్ బుక్లు ఉంటే ఇలా తేడలేదు. ఈ సర్వీస్ బుక్ ఇటు ఈ సర్వీస్ బుక్, ఈ సర్వీస్ బుక్స్ని మేము విశ్వసించలేము కాబట్టి ఆప్షన్స్ అనే వాటిని కన్సిడర్ చేయమని చెప్పాము. ఇప్పుడు కూడా సర్టిఫికెట్లు తీసుకురామంటే అదే తంతు జరుగుతూ ఉంది. మేము ఇప్పటికీ అందుకే ఇవాళ మేము తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసినటువంటి పోరాటం వల్ల ఒకవేళ అటువంటి సర్టిఫికెట్లు దొరికితే క్రిమినల్ కేసులు పెడతామనేటువంటి రాతని అందులో రాయడం జరిగింది. చిన్న క్వశ్చన్ వస్తుంది, 2004 నుంచి ఆల్మోస్ట్ 2010 వరకు రాజశేఖర రెడ్డి ఉన్నారు. సో 2000 ఈ మధ్యలో అంటే గత దశాబ్దంలోనే ఈ రికార్డులకు సంబంధించిన తారుమారు జరిగిపోయింది. సో మనం ఇప్పుడు ఉన్నది 2015, మరి దూరం కాదు. అవును, కాబట్టి దీని తారుమారుని మళ్ళీ కూడా మనం అంటే రికార్డ్స్ని స్ట్రైట్గా పెట్టలేము. మనం రికార్డు స్ట్రైట్ పెట్టాలంటే ఆధారం సర్వీస్ బుక్. ఓకే, సర్వీస్ బుక్లో ఇచ్చినటువంటి ఆయన ఎంట్రీ. ఓకే, ఆయన ఎంట్రీ మీద మనకున్నటువంటి అనుమానాలను మనం ఇదివరకే ప్రకటించాం. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో మనం వెరిఫై చేసుకోవాలి, సర్వీస్ బుక్ మీద ఎంక్వైరీ జరగాలి, ప్రతి జెన్యూనిటీ లేనటువంటి దాని మీద మనం పోలీస్ కేసుల్లాగా పెట్టవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం ఏంటంటే అసలు ఎవరు ఏ నేటివ్ అనేటువంటిది కూడా ఇలా ప్రకటించేటువంటి ఒక మెకానిజం లేదు. ఇంకా ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకపోతే పోలీస్ అది ఏమని అడిగాం మనం. రైట్, మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. రైట్, ఒక నిజానికి మనం చూస్తుంటే ఎంత గొప్ప దేశం, గొప్ప రాష్ట్రం అనిపిస్తే ఎక్కడైనా ఒక ఎన్కౌంటర్ జరిగితే, ఎక్కడో మారుమూల అడవుల్లో జరిగితే ఒక పుట్టుమచ్చను దొరకబట్టి మూలాన్ని చెస్ట్ను బట్టి ఈయన పలానా రామయ్య 10 ఏళ్ల పోయాడు అని చెప్పి వెంటనే పోలీసులు ప్రకటించేటువంటి ఒక సమర్థత గల ఇన్స్టిట్యూషన్ అని పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళం. ప్రభుత్వ సర్వీసుల్లో 10-20 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీ నేటివిటీ ఏంది అని చెప్పలేనటువంటి స్థితి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది అనేటువంటి ప్రశ్నను మేము ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది పెద్ద కష్టతరమైన, చాలా ఈజీ. ఇప్పుడు యాక్చువల్గా ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అవును, అట్లాగే చదివింది మీరు అన్నట్టు వనస్థలిపురంలో చదివాను నేను. సో కాబట్టి ముందు వరుసగా వచ్చినట్టు ఇతర మిగిలిన అన్నిటినీ టాలీ చేయడం వెనక్కి వెళితే ఈజీగా ఆ ప్రాంతంలోనూ ఆ మండలంలోనూ ఏదో స్కూల్ అమలు చేయాలనే చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈ సమస్యలన్నీ కూడా. ఓకే, సో కాబట్టి ఆప్షన్స్ అనేవి మేము అంగీకరించాలి. మేము ఆప్షన్స్ అంగీకరించమన్నాము. కానీ ప్రభుత్వంలో మేము చేసిన పోరాటం వల్ల ఏంటంటే ఆప్షన్ అనేది ఉద్యోగిస్తాడు, కానీ ఆప్షన్ ప్రకారమే కేటాయించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. ఉండదు, ప్రభుత్వం దాన్ని పరిశీలించి విశ్వసించి మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే అలకేషన్ చేస్తుంది అనేటువంటి మాట ఇందులో రాయడం. ఇప్పుడు మీకు ఇది కమల్నాథన్ కమిటీ ద్వారా వచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి కదా, ఆ మార్గదర్శకాలు ఈ ఆప్షన్కు సంబంధించిన మార్గదర్శకాలు మీకు సంతృప్తికరంగానే ఉన్నాయా? మేము దాన్ని వ్యతిరేకించాం. అంటే ఇవాళ ఆప్షన్ మేము ఇప్పుడు ఎంతసేపటికి కూడా ప్రతి అంశం తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి ఏమైపోయిందంటే పులు స్టాప్ దగ్గర కామా దగ్గర కూడా పొట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు సరైనటువంటి స్థానాలు లేకపోవడం వల్ల, ఎవరైనా ఒకడున్నా ఆ సోయి లేకపోవడం వల్ల యథేచ్ఛగా ఉల్లంఘనలు జరిగాయి. ఎక్కడైనా ఒక ఎంఆర్ఓ తప్పు చేస్తే వెంటనే ఆయన పనిష్మెంట్ ఇచ్చే హక్కు కలెక్టర్కు ఉంది. కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వును వయలేషన్ చేస్తే ఈ 25-30 ఏళ్ల కాలంలో ఒక్క అధికారికి ఒక శిక్ష కూడా జరగలేదు. కాబట్టి దీన్ని అందుకే మీ లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల ఇలా ఈ విభజన అనేటువంటిది చాలా మెల్లగా అసలు జరుగుతుందా అని కూడా చెప్పలేము. ఇప్పుడు 1.5 ఇయర్ అయింది కమల్నాథన్ కమిటీ, అసలు మేము చెప్పినటువంటి అంశాల మీద పోని మేము చివరికి ఏమొచ్చామంటే ఆ గైడ్లైన్స్ ప్రకారం అనేది చేయండి అంటే గైడ్లైన్స్ ప్రకారం చేయలేదు. కేవలం 34 డిపార్ట్మెంట్లు మాత్రమే పెట్టారు. ఇందులో అనేకం 18F అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిబంధన తీసుకొచ్చి ఎక్కడైనా మొదలు చేసినటువంటి పరిస్థితి విభజనలు జరిగినటువంటి మొదటి తప్పు ఏంటంటే 18F అంటే యాక్చువల్గా స్థానిక సీనియారిటీ ఉండేటువంటి జూనియర్ చెప్తాను నేను ఏ అంటే ఇది ఎంత దుర్మార్గం చేశారంటే మనుషుల్ని అంటే మేము ఏమన్నామంటే మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టులని మీరు విభజన ప్రకారం 58-42 ప్రకారం విభజించండి. ఈ 42లో మా తెలంగాణ వాళ్ళని మొదలు ఇవ్వండి. ఏమైనా ఖాళీలు ఉంటే మా ఉపాధి
మా ఉద్యోగం మా నిరుద్యోగ యువకులతో మేము భర్తీ చేసుకుంటాం. కానీ మీరు ఏమైనా ఎక్కువ ఉంటే మీరు సూపర్ మెనరీ క్రియేట్ చేసుకొని మీరు మీ ప్రాంతంలో ఉండండి, మా మేము మా ప్రాంతంలో ఉంటాం అంటే అని చెప్పిన తర్వాత చేసిన దుర్మార్గం ఏంటంటే ఈ క్యాడర్ స్ట్రెంత్ను పంచకుండా పని చేస్తున్నటువంటి మనుషుల్ని పంచడం జరిగింది. ఓకే, మనిషి పని చేస్తున్నటువంటి మనుషుల్లో ఎక్కువ భాగం ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి ఇలా మా పరిస్థితి ఏమైందంటే మళ్ళీ మొత్తంగా కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారులే పెత్తనం చేసేటువంటి ఒక పరిస్థితిని ఇలా అనివార్యంగా కల్పించినటువంటి మొదటి ముద్దాయి కేంద్ర ప్రభుత్వం. రైట్, దానికి కారణం 18F. కారణం 18F. అందుకే ఈ 18F లో కూడా ఏం పెట్టారంటే తెలంగాణ ప్రాంతంలో ఖాళీగా మిగిలితే వెకెన్సీలు ఉంటే మేము ఆంధ్ర ప్రాంతం నుండి ఎవరైనా జూనియర్ అధికారి ఇక్కడికి ఆప్షన్ ఇస్తే ఆయనను వేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పిస్తున్నామంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఉండేటువంటి ప్రమోషన్ ఛాన్సెల్ అన్ని కూడా కొలబెట్టేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరికి కూడా జీవితకాలంలో ప్రమోషన్లు రావు ఇక. కాబట్టి ఆ 18F దుర్మార్గమైనటువంటి ప్రొవిజన్ తొలగించాలని మేము డిమాండ్ చేసిన తర్వాత, కొట్లాడిన తర్వాత, మా ప్రభుత్వం మాకు మా వెనుక ఉన్న తర్వాత అందులో కేవలం సీనియారిటీ ప్రకారం మారాలనేటువంటి ఒక చిన్న పదాన్ని చేర్చడం మాత్రమే జరిగింది. రైట్, ఓకే. ఖాళీగా ఉన్నటువంటి సీనియర్ పొజిషన్స్ని కూడా ఆంధ్ర ప్రాంతం వారితో నింపాలనేటువంటి 18F జీవో పట్ల తెలంగాణ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నారు. దానికి కారణం ఇంతకుముందు అయితే వరుసగా సీనియారిటీలో ఉన్నటువంటి అగ్రభాగంలో ఉండే వాళ్ళని నింపాలనేటువంటి ఒక డిమాండ్ ఉంటే ఇప్పుడు పోరాటం వల్ల జూనియర్ కింద నుంచి ప్రయారిటీలో జూనియర్తో నింపాలనేటువంటి ఒక సవరణ దీనివల్ల సాధ్యమైంది. అయినప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంతంలో 60 సంవత్సరాల పదవీ విరమణ వయసు ఉండడం వల్ల ఒకసారి ఆ పోస్టులోకి వచ్చిన తర్వాత రిటైర్ అయ్యేంత వరకు కూడా అతను రిటైర్ అయ్యేంత వరకు కూడా తెలంగాణ ఉద్యోగికి పదోన్నతి దొరకని పరిస్థితి ఉంది అనేటువంటి అంశం ఉంది. అది ఎంతవరకు నిజం అనేది దేవప్రసాద్ గారు ఈ క్యాడర్ గురించి ఇంతకుముందు ప్రస్తావించారు. నిజంగానే యాక్చువల్గా మనకి విభజన చేసేటప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే 4th క్లాస్ ఎంప్లాయీస్లో తెలంగాణకు సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు. ఈ క్యాడర్ పైకి పెరుగుతున్న కొద్దీ కూడా ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువ ఉన్నారు. సో ఇది బేసికల్గా అసలు అంటే 6 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక వివక్షకి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటిది. అసలు దీనికోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటంటే ఇది 18F కారణంగా పై పోస్టులని ఇప్పుడు ఇదే కనుక నిజమైనట్టు 18F కారణంగా ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి బ్యూరోక్రసీలో హెడ్స్ అంతా కూడా ఎక్కువ భాగము ఆంధ్ర ప్రాంతం ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, కింద తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు కింద ఉంటారు. పైపచ్చు దీంతో పాటుగా ఓవర్ అండ్ అబోవ్ ఉన్నారనుకోండి వాళ్ళని మళ్ళీ ఆంధ్రకు పంపించేటువంటిది అంటే మీ సకల జనరల్ సభలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది డ్రైవర్. సో దీన్ని ఎట్లా పరిష్కరించుకుంటాం అంటే ఒకటి మళ్ళీ ప్రధానికి మనం మళ్ళీ దీనికి ఒక యుద్ధం ఉంటుంది, దీనికి ఒక పునాది కూడా ఉంటుంది. ఇది ఆ రోజు కూడా అంటే రాష్ట్ర బలవంతపు కలయిక వలన మొత్తం కోస్తాంధ్రకు సంబంధించిందంతా కూడా ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నటువంటి అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, కాన్వెంట్లు ఇవన్నీ. కాబట్టి మన అర్హతలేమో ఇంగ్లీష్ విద్య పెట్టాం, ఇక్కడ మదరాసాలు ఉర్దూ ఇక్కడ అధికార భాషగా ఉండేది. ఇక్కడ అంతా కూడా మనకు మహమ్మదీయులు మనకు మొత్తం కూడా డైనెస్టీ, నిజాం డైనెస్టీ పరిపాలించినటువంటి మద్రాసాలే మద్రా. కాబట్టి అప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఏం చేశారంటే ఇంగ్లీష్ను మాత్రం ఎగ్జెంప్షన్ ఇవ్వకుండా ఉర్దూను మాత్రం వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నిజాం డైనెస్టీలో చదువుకున్నటువంటి మనకి ఉర్దూ ఉండడం వల్ల ఇంగ్లీష్ సరైనటువంటి భాషగా మనకు లేదు. ఓకే, కాబట్టి మనం ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యం అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాడు ఉర్దూ తెలియకపోయినా తెలంగాణ నుంచి వచ్చిన వాడికి మాత్రం ఇంగ్లీష్ తెలవాలి అనేటువంటి పెట్టడం వల్ల మొత్తంగా కూడా ఆ రోజు సన్నాఫ్ది సాయిల్స్ అందరూ కూడా ఒక నూన్యతాభావానికి లోనై అనేక మంది జడ్జీలకు కూడా అనేక మందికి ప్రమోషన్లు నిరాకరించారు. అనేక మంది హయ్యర్ పోస్టుకు పోవాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించి మొత్తం అధికారాన్నంతా కూడా కైవసం చేసుకున్నటువంటి కుట్రనే తరతరాలుగా కొనసాగింది. నాటికి అది అది పీక్ లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఒక ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హెచ్ఓడీలు అన్నీ కూడా ఇవి ఫ్రీ జోన్ అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇందులో కూడా ఒక కుట్రపూరితమైంది ఏమైందంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఇది ఫ్రీ జోన్గా అంటే ఈ స్టేట్ వాటికి 23 జిల్లాలు పోటీ పడవచ్చు. నిజంగా ఉదాహరణకి మళ్ళీ కానీ యాక్చువల్గా బ్యూరోక్రసీకి కేంద్రం అంతా కూడా ఇక్కడే ఉంటుంది కదా. ఒక అసలు వివక్షణ జరిగితే ఇక్కడ ఎక్కువ ఇక్కడ జరగాలి. కానీ దీన్ని ఫ్రీ చేశారు, ఫ్రీ చేశారు. ఫ్రీ చేయడం వల్ల 10 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు అంటే ఉదాహరణకి చాలా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఉదాహరణకి మెదక్ లాంటి టౌన్ తీసుకుంటే ఇంటర్మీడియట్ వరకే డ్రాప్అవుట్. అక్కడ డిగ్రీ కాలేజీలు మెదక్ జిల్లాలో మామూలు 2 సిద్దిపేట ఒకటి, జోగిపేట ఒకటి. అసలు ఎక్కడ కూడా కాలేజీలు లేవు అంటే డిగ్రీ చదువుకునేటువంటి అవకాశాలే ఆ జిల్లా ప్రాంతం. ఇటు పక్క వస్తే కృష్ణా కానీ గుంటూరు కానీ గుడివాడ కానీ చిలకలూరుపేట కానీ
ప్రతి సెంటర్లో రెండు డిగ్రీ కాలేజ్. కాబట్టి ఈ సెక్రటేరియట్లో పనిచేయడానికి కానీ హెచ్ఓడిలో పనిచేయడానికి డిగ్రీ మినిమం అర్హత. కాబట్టి వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు ఆ 23 జిల్లాలకు 13 జిల్లాల వాళ్ళు మిడతల దండుగా వచ్చి ఇక్కడ మొత్తం సెటిల్ అయిపోయి మొత్తం పోస్టులన్నీ కూడా ఆక్రమించుకోవాలి. మాకు మాత్రం ఇక్కడ యూడిసీలు అందరూ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు, సెక్రటేరియట్లో పనిచేసేటువంటి వాళ్ళు, గ్రూప్ వన్, గ్రూప్ టూ అన్ని పోస్టులు కూడా. నిజానికి మేము ఒకసారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఒకసారి వివాదం వస్తే అది మొత్తం ఆంధ్ర సర్వీస్ కమిషన్గా మారిపోయిందన్నప్పుడు ఒకసారి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక తెలంగాణ ఉద్యమ సందర్భంగా వివరాలు తెప్పించుకుంటే కడపలో జమ్మలమడుగులో ఒక సెంటర్లో 70 మంది ఎగ్జామ్ రాస్తే ఒక సెంటర్లో అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో 69 మందికి సెలక్షన్ వచ్చింది. చూడండి, అప్పుడు మా దగ్గర 5,000 మంది రాస్తే ఒక్కరికి నౌకరు రాదు, 70 మంది రాస్తే 69 ఎట్లా వస్తుంది? అంటే వీళ్ళని పని, వీళ్ళని ఇట్లా తయారు చేసే యంత్రాలు జమ్మలమడుగులో ఏమున్నాయనేటువంటి ఒక పరిశీలన మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మొత్తంగా కూడా ఒక వాయిలేషన్. అంటే అప్పుడు వెంకటరామరెడ్డి గారు ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉండడం, ఆయనది కడప ప్రాంతం కావడం, ఇటువంటి అన్నీ కూడా రకరకాలుగా అనామలిజరీ. కాబట్టి ఒక 4వ తరగతి ఉద్యోగులు మాత్రమే ఉద్యోగాల్లోకి చేరేటువంటి ఒక పద్ధతి అంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే సో ఆ 4వ తరగతి ఉద్యోగులే ప్రధానంగా. కాబట్టి ఇక్కడ మాకు ఎక్కువ మంది 4వ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్లు, స్లూస్ మెన్లు, చైన్ మెన్లు ఇటువంటి పోస్టులకు తప్ప హయ్యర్ పోస్టులలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి సరైనటువంటి వాటా దక్కలేదు. కొంత మేరకు దక్కిన తర్వాత 80 ప్రాంతం తర్వాత కొంత విద్య వ్యాప్తి చెందడం, ప్రజల్లో చైతన్యం రావడం, ఇన్స్టిట్యూషన్స్ రావడం, గ్లోబలైజేషన్ పరిణామం అనుకోండి, నూతన ఆర్థిక విధానాల పరిణామం, అనివార్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తమ డబ్బుల కోసం, వ్యాపారం కోసం ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి క్రమంలో ఇన్స్టిట్యూషన్స్ రావడం జరిగింది. కాబట్టి ఇందులో 4వ తరగతి ఉద్యోగులు ఎక్కువ ఉండడం వల్ల మేము ఒకటే చెప్పాం, మీరు స్థానికత ఆధారంగా మా దగ్గర 4వ తరగతి ఉద్యోగులు ఎక్కువ భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పారు. కానీ ఈరోజు చెప్పినప్పటికి కూడా 4వ తరగతి ఉద్యోగులు మాకు కావాలనేటువంటి ఒక పేచీని అలా ఆంధ్ర ప్రభుత్వం పెడతా ఉంది. కారణం ఏంటంటే మేము ఒకవేళ అది మాకు ఇచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సొమోటోగా అటు ఇచ్చేస్తామనేటువంటి ఒక సాంకేతిక కారణం చూపిస్తూ ఇప్పటి వరకు కూడా అటువంటి సమస్యల వైపు పోలేదు. కాబట్టి ఇలా ఆంధ్ర ఉద్యోగులు మేము మా ప్రాంతానికి పోతామన్నా, తెలంగాణ ఉద్యోగులు మా ప్రాంతానికి వస్తామన్నా అంగీకరించినటువంటి అంశాలని ఈరోజు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని అది కేంద్రానికి పంపిస్తే కేంద్రం సమ్మతి చేసిన తర్వాత ఈ మార్పులు చేసుకోవాలి. అంటే మనం శరణార్థుల్ని మార్చుకున్నట్టు మార్చుకోవాలనేటువంటి పద్ధతిలో మేము 20 మంది మా ఉద్యోగులను పంపిస్తే మేము 20 మంది రిఫ్యూజీస్ని పంపిద్దామని మనం పాత సినిమాలు చూస్తాం, హెలికాప్టర్లు దిగి 10 మంది అటు పంపిస్తే 10 మంది ఇటు పంపించడం, మార్చుకోవడం, అటువంటి దుస్థితి ఇలా ఎదుర్కోబోతా ఉన్నాం. కాబట్టి ఈ విధానంలో మార్పులు రావాలంటే ఇప్పటికైనా కమల్నాథన్ కమిటీకి సంబంధించిన వాటిలో ఒక సమూలమైనటువంటి మార్పులు రావాలి. సంవత్సరంన్నర కాలమైంది కమల్నాథన్ కమిటీ ఏం చేసింది? పొలిటికల్ రియాబిలేషన్ తప్ప కమల్నాథన్కి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి అంశాలని పరిష్కరించడంలో ఇలా విఫలమైపోయింది. చిత్తశుద్ధి అంటే కమల్నాథన్కి ఒకవేళ ఉన్నా, మేము కమల్నాథన్ వ్యక్తిగతంగా మేము ఏం మాట్లాడడం లేదు, ఆ కమిటీకి సంబంధించినటువంటి విధానాల మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. కమల్నాథన్ కమిటీ మొత్తం ఇలా ఆంధ్ర రీఆర్గనైజింగ్ కమిటీ చెప్పు చేతుల్లో ఉందని మేము ఆరోపిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే మేము వివరాలు చూపించాం, ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు యాక్చువల్గా మనకి డిమాండ్ ఒకటి ఉంది, తెలంగాణ ఆంధ్రాలో ఉండిపోయినటువంటి ఉద్యోగులను, ఆంధ్రాలో ఉండిపోయినటువంటి ఉద్యోగులు అంటే విభజన తర్వాత వెళ్ళిన వాళ్ళ ముందు నుంచి ఇందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ కూడా ఒక కుట్ర జరిగింది. అంటే మొత్తం తెలంగాణ చరిత్ర అంతా కూడా కేసీఆర్ గారు చెప్తే భారతం వింటే రామాయణం అన్నట్టు, వింటే భారతం చెప్తే రామాయణం అన్నట్టు మొత్తంగా ప్రతి దానికి వెనక ఒక కథ ఉంటుంది. దీనికి కూడా మళ్ళీ అదే కథ, ప్రతి దానికి కూడా ఏమైపోయిందంటే ప్రతి సందర్భంలోనూ కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ 70-30 అంటే జిల్లా పోస్టులో 80-20, 80% స్థానికులకు ఇవ్వాలి, 20% మెరిట్కి ఇవ్వాలి, జోనల్లో 70% స్థానికులకు ఇవ్వాలి, 30% ఓపెన్ కోటా ఇవ్వాలి అనేటువంటి రెండు నిబంధనలుంటే 20% ఓపెన్ కోటాను తీసి కొట్టేసి నాన్ లోకల్ కోటాగా మార్చారు. ఓకే, 70-30% నాన్ లోకల్ కోటాగా మార్చి 30% మొత్తం ఆంధ్రాకి సంబంధించే, 20% మొత్తం ఓపెన్ కోటా. ఓపెన్ కోటా అంటే స్థానికులు కూడా పోటీ పడతారు. అటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రాంతానికి దూరం చేసి అవి నాన్ లోకల్ కోటాగా చిత్రీకరించి ఆర్టీసీ బస్సులో మొదటి 4 సీట్లు స్త్రీలు, మిగిలిన పురుషులు అనుకున్నట్లు లెక్క అన్నమాట.
అక్కడ స్త్రీలు పురుషులు ఎదురు కూర్చోవచ్చు అనేటువంటి భావన కాకుండా ఓపెన్ కోటా కాకుండా అది పురుషులు కోటా చేసినట్టు సరిగ్గా ఏమైపోయిందంటే మొత్తంగా కూడా ఇలా అనేక మంది ఆంధ్రకు సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళు ఎవరో వచ్చిందో అని మేము వాళ్ళని తప్పుడు పెట్టడం లేదు. విధానాల లోపాల వల్ల ఇక్కడికి అనేక మంది వచ్చి ప్రాంత పుస్తకం కొల్లగొట్టడం జరిగింది. కాబట్టి వీళ్ళని పంపించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ప్రొవిజన్ లేదు. జోనల్లో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే, జిల్లాలో ఎక్కడ వాళ్ళు అక్కడే అంటే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మా పరిపాలనలో సరైనటువంటి ఆ సోయి ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల పరిపాలనలో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే సెక్రటరియట్ను గత దశాబ్దాల కాలంగా చూస్తూ ఉన్నాం. 23 జిల్లాలకి ఒక కేంద్రంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలని గైడ్ చేసినటువంటి సచివాలయం 13 జిల్లాలకు మాత్రమే అది గైడ్ చేసింది తప్ప 10 జిల్లాలను పట్టించుకోలేదనేటువంటి ఆవేదన ఇలా తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితి ఎదురు కావద్దంటే ఇలా సచివాలయంలో 100% తెలంగాణ బిడ్డలే ఉండాలన్నది తెలంగాణ ఉద్యోగుల డిమాండ్. కానీ ఆ డిమాండ్ను ఇలా ఈ స్థితి వల్ల సరైనటువంటి పద్ధతిలో వచ్చేటువంటి అవకాశం లేదు. అట్లా లేకపోవడం వల్ల ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య బయటకు జరిగినా ఇలా అనేక మంది కోవట్టులాగా ఆంధ్ర ప్రభుత్వానికి మా జీవోలు కానీ మాకు సంబంధించిన వ్యవహారాలు కానీ మాకు సంబంధించిన ఫైల్ కానీ ఇలా ఇస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏ మంచి కార్యక్రమం జరుపుదామనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే పురిట్లోనే వాటి మీద దుష్ప్రచారం చేసేటువంటి ఒక పద్ధతి ఇవాళ ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తే తప్ప రెండు ప్రాంతాల ఇవాళ ప్రాంతాల ప్రజల మధ్య యుద్ధం కాదని మేము అనేక సందర్భాలు చెప్పాం. ఇది ఓన్లీ ఒక ఈ ప్రాంతం వివక్షకి అసమానతలకు గురైంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి ఒక ధర్మయుద్ధం, ధర్మాగ్రహం అనేటువంటి పద్ధతిలో మేము మాట్లాడము. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎటువంటి వైరుధ్యాలు, పాలకులకు మధ్య జరుగుతున్నటువంటి పాలకుల మీద మమ్మల్ని వెనకబడేసినటువంటి పాలకుల మీద జరుగుతున్నటువంటి పోరాటంగా చెప్పాము. కాబట్టి ఇప్పటికీ రెండు ప్రాంతాల ప్రజల మధ్య అటువంటి ప్రేమానురాగమే కొనసాగాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం విభజన అయినటువంటి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు కూర్చుని పెట్టి మాట్లాడి ఈ సమస్యను ఇట్లా పరిష్కరించుకొని చెప్పాల్సినటువంటి పెద్దన్న పాత్రని ఇలా పూర్తిగా మర్చిపోయి మీరు ఇద్దరు తన్నుక చావండి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు నీళ్లలో కానీ నిధులలో కానీ నియామకాల్లో కానీ ఇవాళ విభజనలో కానీ అటువంటి పద్ధతి అనుసరిస్తూ పోవడం అనేటువంటిది కేంద్రానికి మంచిది కాదని మేము తెలంగాణ ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర అలసత్వం కంప్లీట్గా ఇంకో సమస్యలే లేదు. మరొకవైపు మా ఆంధ్ర ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు, చుట్టూ అంత క్యాపిటల్ చుట్టూ తిరుగుతూ భ్రమిస్తున్నటువంటి ఒక పద్ధతి. కాబట్టి దీన్ని పక్కదారి పట్టించాలంటే సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఆంధ్ర ఉద్యోగులకు తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ పెట్టి ఆంధ్ర తెలంగాణ ఉద్యోగుల వైపే ప్రజానీకాన్ని మార్చాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం కూడా ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్నదేమో అనేటువంటి అనుమానాలు బలపడతాం. అందుకే ఈ విభజన చట్టంలో మేము ఏమంటా ఉన్నామంటే ఆంధ్ర ఉద్యోగుల మీద మాకు కోపం లేదు, ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో ఉండండి, ఆంధ్ర ప్రజలకు సేవ చేయండి, తెలంగాణ ఉద్యోగంలో తెలంగాణలో ఉంటాం, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాం. అవసరమైతే ఏమైనా స్పౌస్ కేసులో మానవత్వమో, క్యాన్సర్ ఉంటేనో, గుండె నొప్పి ఉంటేనో, హైదరాబాద్ విడిచిపోతే విధి విధానాల్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ మేము అంగీకరిస్తాం. కానీ ఈ విభజనను శాస్త్రీయ పద్ధతిలో జరపండని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ మా తెలంగాణ ప్రభుత్వం, మా గౌరవ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించిన కవిత గారు కానీ, వినోద్ కానీ అందరూ కూడా అనేక సందర్భాల్లో లేఖలు ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటి నుండి మారాలి. అంటే అన్ని విషయాల్లో ఉందా లేదా కాదు, విభజనకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఇది పూర్తిగా కేంద్రం ఇవాళ ప్రేక్షక పాత్ర. తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అనేటువంటి రీతిలో కేంద్రం వ్యవహరిస్తుంది. ఇటు రాష్ట్ర ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇన్ని చిక్కుముడులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టనట్టుగా తన పని తను చేసుకుపోతుంది. మరొక పక్క ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి ఉద్యోగుల విభజనని కూడా జాప్యం చేసినప్పటికీ కూడా ప్రత్యు సిన్హా కమిటీకి సంబంధించినటువంటి సిఫారసులని పరిగణించి ఆల్ ఇండియా సర్వీసెస్కి విభజన ఒక కొలిక్కి తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా సర్వీసెస్కి ఒక విధానము, రాష్ట్ర ఉద్యోగుల విభజనకి మరొక విధానము ఆచరిస్తోందా? ప్రసాద్ గారు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి మనకి, ఐఏఎస్, ఐపీఎస్, దానికి సంబంధించి కూడా ప్రత్యు సిన్హా కమిటీ వేశారు. అది కూడా కొంత మరీ అంత వేగంగా ఏం జరగలేదు, అది కూడా చాలా లేట్ అయింది. బట్ ఎనీవే దాన్ని ఒక పద్ధతిలో తీసుకొచ్చారు. ఇక్కడ మనకి సమస్య ఏంటంటే పరిపాలన స్వయం పరిపాలనలాగా మొదలైంది కదా చాలా కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని స్వయంగా పరిపాలించుకుంటున్నారు. ఆ సందర్భంగా శాసనసభలు మనకి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అది కేబినెట్కి వచ్చి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత మిగిలినటువంటి కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూట్ చేయాల్సింది, అమలు జరపాల్సింది. అక్కడి నుంచి ఐఏఎస్ లేదా ఐపీఎస్ దగ్గర నుంచి కింది వరకు ఉద్యోగులు ఉంటారు. మీరు చెప్పిన లెక్క ప్రకారంగా అయితే పూర్తి తెలంగాణ ఉద్యోగులు ఉండేది చాలా అసలు నిర్ణయాధికారం లేని పోస్టులలో.
ఈవెన్ దాన్ని అమలు జరిపేటువంటి స్థితిలో కూడా లేని పోస్టులు ఉన్నారు. సో మిగిలిన చోట ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించి కూడా మనకి గ్రూప్ వన్ వాటిలోనూ లేరనుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, సో ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎన్నికైనటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా 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 తక్కువ. సో ఆ కొద్ది మంది ఉంటారు, మిగిలిన భాగాన్ని మనం ఇక్కడ ఇతర వేరే రాష్ట్రాల నుంచి మనం తీసుకున్న డిఫరెంట్ క్యాటగరీ వాళ్ళకి, అంటే ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నంత యాక్సెస్ చేయాలని కోరుకున్నా కూడా ఆ ప్రజలకు సమస్యలు తెలియకపోవడం అట్లాంటివి ఉంటాయి. సో ఇక మిగిలినవి కిందకు వచ్చేటప్పటికి మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటారు. ఇక అట్లా ఈ వరుసగా పైన ఏమో అనానిమిటీ సంబంధం లేనటువంటి ఐఏఎస్ ఆఫీసరు ఈ ప్రాంత అసలు ఈ ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతం, ఇంకొకటి ఏమో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి గజటెడ్ ఆఫీసరు, కింద ఉద్యోగులు, ఈ రకమైనటువంటి తీరులో కనుక ఉన్నట్టయితే సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చాలా అంబిషియస్ స్కీమ్స్ అన్నీ కూడా ఏ విధంగా అమలు జరుగుతాయి? ఒకటి అంటే ఐఏఎస్ అధికారులు ప్రత్యక్షణ కమిటీ చేసింది చాలా ఆలస్యంగా 1 ఇయర్ తర్వాత మొన్న కొలికి వచ్చింది. ఇంకా క్యాట్కు పోయి కొట్లాడుకున్నటువంటి వాళ్ళు వివాదాలు ఉన్నాయి మొత్తానికి అయిపోయింది. కానీ ఐఏఎస్ అధికారులు కూడా ఈ వయలేషన్స్ కూడా ఎట్లయినాయి అంటే ఐఏఎస్ అధికారులు ఎవరైనా మన స్టేట్కు ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం ఎట్లా జరిగింది, ఈ నిర్మాణం జరిగినప్పుడు ఇక్కడ ఒప్పందాలు ఎట్లా ఉన్నాయి, ఈ ఒప్పందాలకు ఎట్లా పరిపాలనలో కొనసాగించాలనేటువంటి అంశాల నేపథ్యం ఎవరికి లేదు, అస్పృహ లేదు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకైతే 610 జీవో వాట్ దట్ జీవో వై ది జీవో వాజ్ ఇంప్లిమెంటింగ్ ఇయర్ అనేటువంటి పద్ధతిలో మాట్లాడేటువంటి అనేక మంది అధికారులు మనం చూసాం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత అందరు కూడా మన గోల్కొండలో కోర్టులో జెండా ఎగిరేసిన తర్వాత తెలంగాణ పరిపాలన వచ్చిన తర్వాత ఇలా ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ జయశంకర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది, గణపార్క్ అమరవీరుల స్థూపం గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశం వచ్చింది. ఇది ఒక ప్రత్యేకమైన యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్షలు ఎలాగో కూడా అది ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో హరగోపాల్ కమిటీ వేశారు. అందుకే ఈ ప్రాంతంలో అధికారంలో గాతలు ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళు పొజిషన్స్ తీసుకుని చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం అనేక మంది తెలంగాణ నేర్చుకుంటున్నారు, సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉండాలి కాబట్టి, ఇక్కడ అస్తిత్వంలో భాగం కావాలి కాబట్టి చాలా మంది. మీరు సకల జనుల సినిమా సమ్మె జరిగినప్పుడు కూడా సినిమా వచ్చింది, అప్పుడు హీరో కూడా తెలంగాణ సార్ కాబట్టి అది. ఇప్పుడు ఈ ఐఆర్కి అంతా కూడా పై స్థాయిలో ఉండడం వల్ల కూడా ఈ స్కీమ్స్ అన్ని కూడా సరైనటువంటి పద్ధతిలో ఇంప్లిమెంట్ కావాలంటే తప్పకుండా మేము అందుకే ఇక్కడ మాకు ఇంకొక భావం లేదు, తెలంగాణ ఉద్యోగులు ఎందుకు ఉండాలనుకుంటున్నామంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తీసుకునేటువంటి సంక్షేమ పథకాలని ఒక సామాజిక కార్యకర్తల్లాగా నిజమైన లబ్ధిదారులకు చేరాలంటే తెలంగాణ సోయున్నటువంటి బిడ్డలు మాత్రమే ఆ పని చేయగలుగుతారనేటువంటి ఒక విశ్వాసం మాలో ఉండడం వల్లే మేము ఈ మాట మాట్లాడతాం. కాబట్టి దీన్ని చెయ్యాలి అంటే తప్పకుండా కమల్నాథన్ కమిటీలో మార్పులు కానీ లేకుంటే రీఆర్గనైజేషన్ చట్టంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. జోనల్లో ఉన్నటువంటి 20% 30% అలాగే స్టేట్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఏ ప్రాంతం వాళ్ళని ఆ ప్రాంతానికి ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు మన తెలంగాణ ప్రాంతానికి వస్తే తప్ప ఈ సమస్యల నుండి మనం అధిగమించాలి. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు ఇంకా అనేక రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే క్యాడర్లు ఉన్నారు. కానీ దీనికి ఒక పర్సంటేజ్ ఉంది, పలానా రాష్ట్రంలో పలానా శాతం మాత్రమే ఉండాలి స్థానికులు, ఎక్కువగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించదు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో కొంత పర్సంటేజ్ని పెంచాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సవరణ చేయాలని కూడా మేము అడిగాము. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు కానీ ఇంకా కానీ ఈ ప్రాంత ప్రేమ మీద వచ్చేటువంటి వాళ్ళకి ఈ ప్రాంత సోయి ముఖ్యంగా మా జన్మభూమిని మేము అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా చేయాలనుకుంటాం. అలాగే ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా పెను మార్పులు చేసి మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్లో కూడా తెలంగాణ అంటే ఏంటి, 610 జీవో అంటే ఏంటి, తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ ఎందుకు కొట్లాడింది, ఎందుకు పొట్లాడింది, ఎందుకు తనలాడింది అనేటువంటి విషయాల పట్ల కూడా ఇలా ప్రతి ఒక్కరికి తెలిస్తే తప్ప ఆ కోణం నుండి ఆ వెలుగు నుండి ఈ సమస్యల్ని పరిష్కరించలేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తప్పకుండా పెను మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు కేంద్రం చొరవ చూపాలి. ఒకవేళ చొరవ చూపకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు అన్నీ కలిపి పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి విజయం సాధిస్తే తప్ప మన బంగారు తెలంగాణ గమ్యం మనం చేరుకోలేము. అది ఇందులో ఉన్నటువంటి ప్రధానం. కాబట్టి అటువంటి దిశగా ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మా ప్రధాన కార్యదర్శి కానీ ఉద్యోగ సంఘాలు ఇలా ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా మా ఉద్యోగ సంఘాల లక్ష్యం అంతటికి మొన్నటి వరకు కూడా తెలంగాణను చేరుకోవాలి. మా జయశంకర్ గారు చెప్పినట్టు ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు ఉన్నటువంటి భావజాలాలు ఉన్నటువంటి అందరం మా భావాలని
అన్నీ కూడా పక్కకు పెట్టి మాకు తెలంగాణ ఒక గోల్ కావు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ ఉండేటువంటి రాజకీయాల ప్రభావం కానీ రకరకాలుగా ఆలోచించేటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నట్టే మా ఉద్యోగుల్లో కూడా ఉంటారు. ఎవరైనా ఒకరు ఇద్దరు అట్లా మాట్లాడి ఉండవచ్చు, కానీ అందరి లక్ష్యం అందరి గమ్యం తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. బంగారు నిర్మాణంలో మన మేము తెలంగాణ సకల జిల్ల సమయంలో పాల్గొన్నది మా బాండ్లు వద్దని కాదు, మా ఇంక్రిమెంట్ల గురించి కాదు, మా డిఏ గురించి కాదు, మా ఏజ్ రిలాక్సేషన్ గురించి కాదు. మేము సకల జనుల సమ్మె సందర్భంగా మేము ఏ డిమాండ్లు పెట్టలేదు. మా డిమాండ్ అంతా కూడా ఈ చిక్కుముడులన్నీ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో లేవు అనే విషయం స్పష్టంగా ఉద్యోగ సంఘాలకు తెలిసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీరు చొరవ చూపడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు ఉంటుంది అనేటువంటి ఛార్జెస్ ఎందుకు పెట్టారు? పట్టనట్టు ఉంటుంది అనేటువంటి భావన కరెక్ట్ కాదు. దానికి సంబంధంలో ముఖ్యమంత్రి స్వయంగా కేసీఆర్ గారు ఢిల్లీ పోయినప్పుడు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిపి విభజనకు సంబంధించినటువంటి అస్త్రాన్ని అంటే బహుశా ఈ డిమాండ్ మిగిలిన రాజకీయ పక్షాలన్నిటి మీద చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఏమైపోయిందంటే తెలంగాణ తెచ్చుకున్నారు, కొట్లాడింది మీరే దీన్ని పరిష్కరించుకోవడానికి పద్ధతిలో ఇతర పార్టీలు కూడా ఇలా ఇతర పార్టీలు అన్నీ ఇందులో ఏం జరుగుతాయి, తప్పులు జరిగితే ప్రశ్నిద్దాం తప్ప దీన్ని సరిచేద్దాం అనేటువంటి స్పృహలో ఇలా పార్టీలు పార్లమెంట్లో మీరు చెప్పినటువంటి ఇప్పుడు నిజానికి కొన్ని సభలు జరగాలన్నా పార్లమెంటు స్థాయిలో జరగాలన్నా కూడా తప్పనిసరిగా ఇతర పార్టీల యొక్క అవసరం ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర పార్టీలు భారతీయ జనతా పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉన్నారు, అక్కడ ఎన్డీఏలో ఉన్నారు కేంద్రంలో. బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ తీవ్రమైన ప్రతిపక్షం స్థాయి ఉంది. సో ఈ మూడు పార్టీలు కూడా తమ పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది తప్పకుండా. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము రీఆర్గనైజింగ్ కమిటీ వచ్చిన తర్వాత ఈ రీఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నటువంటి లోపభూయిష్టాలని అన్నీ మేము జేఏసీగా అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ కోదండరామ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జేఏసీగా మేము అన్నీ కూడా గీ అంశాలని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఒక డీటెయిల్డ్ నోట్ని మేము మొత్తం పార్లమెంట్ సభ్యులకి పార్టీలకు అతీతంగా బీజేపీకి కాంగ్రెస్ అందరికి. బట్ వన్ థింగ్, అసలు నిజానికి అధికారంలో ఉన్న పక్షం ఇక్కడ అధికార పక్షంగా ఉన్నటువంటి ఆర్ఎస్, సో తప్పనిసరిగా ఇది రాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన అంశమని భావించినప్పుడు డెఫినెట్గా దీని యొక్క రాజకీయ పరిష్కారం వైపు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించినప్పుడు మిగిలిన రాజకీయ పక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి, కాన్ఫిడెన్స్లోకి. ఆ ప్రక్రియ స్టార్ట్ అయిందా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అన్ని పార్టీల అభిప్రాయాల్ని మేము అనేక సందర్భాల్లో చెప్పాము. అన్ని పార్టీలు కూడా మీకు చివరికి దత్తాత్రేయ గారు మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందు ఈ విభజనలో లోపభూయిష్టాలని మా కమల్నాథన్ కమిటీ మెల్లగా నడుస్తున్నది, దీన్ని సరిచేయండి అని ఆయన రాజ్నాథ్ సింగ్ దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యోగుల విభజన ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగాలి పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకెవరైనా. కాబట్టి అందరికంటే ఎక్కువ బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి మీద మా మీద ఉంది. తప్పకుండా దీన్ని ఉద్యోగుల మనోభావాలకు ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే గౌరవ పార్లమెంట్ సభ్యులు తీసుకెళ్లారు, ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఒకటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది, అదే తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో ఉండే విధంగా తీసుకునేటువంటి బాధ్యత మాది అని మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఎవరైనా ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు ఎక్కువగా ఉంటే ఏ శాఖలోనైనా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం, మా నాలుగవ తరగతి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళందరినీ మేము తీసుకుంటాం, మీ దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి, ఇరువురం రికార్డు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దామంటే ఇప్పటి వరకు సరైనటువంటి సమాధానం ఆంధ్ర ప్రభుత్వం నుండి లేదు. కారణం ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఇది అంగీకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులందరినీ కూడా, నేను ఉదాహరణకు చెప్పిన 2271 ఎస్పీఎఫ్ ఇక్కడ ఉంటే మన వాళ్ళు 121 ఉన్నారు, ఈ 2000 మంది అక్కడికి వస్తే మేము వీళ్ళని ఎక్కడ సదరాలి అనేటువంటి ఒక సంక్షోభంలో ఆ ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే ఇంతకాలం అనుభవించినటువంటి సమస్యని సూపర్మెండరీ పోస్టులుగా క్రియేట్ చేసుకోవాలి. విభజన జరిగినప్పుడు ఒక స్టేట్ క్యాపిటలే లక్షల ఎకరాలతో నిర్మాణం కాదు, ఉద్యోగులు కూడా ఎవరెవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంతానికి పనిచేసేటువంటి మానవ వనరులు కూడా అవసరం. ఇలా కేవలం తుళ్ళూరు చుట్టూ మాత్రమే ఆంధ్ర ప్రభుత్వం తిరగడం కాదు, ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల కూడా కేంద్రీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము తప్పకుండా ఈ ప్రాంత ఉద్యోగులలో తప్పకుండా ప్రభుత్వాలు ఉన్నంతకాలం, ఉద్యోగ సంఘాలు ఉన్నంతకాలం, ప్రజలు ఉన్నంతకాలం సమస్యల మీద ధర్మాగ్రహం వస్తూనే ఉంటుంది. ఓకే, జూన్ 2కి 1 ఇయర్ అయిపోతుంది. సో 1 ఇయర్ అయిన సందర్భంగా అయినా కూడా సో రాష్ట్ర ఉద్యోగుల విభజన ఒక కొలిక్కి వస్తుందనేటువంటి ఏమైనా నమ్మకం మీకుందా? తప్పకుండా, అంటే విభజన అనేటువంటిది విభజన జరుగుతుందనేటువంటి నమ్మకం ఉంది.
కానీ అది తెలంగాణ ఉద్యోగులకు అనుకూలంగా జరుగుతుందా లేదనేటువంటి అనుమానాలు మా కమల్నాథన్ కమిటీ వల్ల మాకు ఏర్పడతా ఉన్నాయి. ఇందుకే ఇప్పటి వరకు 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 107 సంస్థల సంబంధించినటువంటి విభజన ఇంకా పూర్తి కాలేదు, కొన్ని మాత్రమే పూర్తి అయినాయి. కాబట్టి ఇది సమగ్ర స్వరూపంగా జరగాలంటే తప్పకుండా ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల వైఖరిలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రభుత్వ వైఖరిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యని చాలా ప్రియారిటీగా తీసుకోవాలి. ఇవాళ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఓకే, ఇవాళ ఆంధ్ర ఉద్యోగులు అందరూ కూడా మా టీఎన్జీఓ భవన్కి ఎందుకు వస్తా ఉన్నారు, ఇవాళ ఎవ్వరు కూడా అటు పోవడం లేదు. కారణం ఏంటంటే మా సమస్యలు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. మీకు 40-60% డెవలప్మెంట్ భూమిస్తావా, పేదవాళ్ళ భూములు ఇస్తావా అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ తప్ప ఇవాళ ఆంధ్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ప్రజల సమస్యలు పట్టించుకునే స్థితిలో లేరు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అటువైపు నుండి దృష్టి మరల్చి రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణ లేనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాల్సినటువంటి బాధ్యత. రైట్, ఓకే. సో బాల్ ఎవరి ఒక్క కోర్టులోనే మాత్రం లేదు, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రధానంగా కేంద్రం దగ్గర ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ముడులన్నీ ఇక్కడ చిక్కుకుని ఉన్నాయి. అది స్థానికతకు సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే పదోన్నతికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా ఆప్షన్లకు సంబంధించిన అంశం కావచ్చు. ప్రధానంగా ఏ కారణం చేతైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో, తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఏ ఉద్యోగులైతే ముందు అహర్నిశలు శ్రమించారో, సకల జనుల సమ్మెలో పాల్గొన్నారో, ఆ ఉద్యోగులకు భిన్నంగా వ్యతిరేకంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రంగా అనిపించకూడదు. కాబట్టి తప్పనిసరిగా దీనికి సంబంధించి ఉద్యోగులందరూ కూడా ఏకోన్ముఖంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ పరిష్కారం కూడా దీనికి అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో సభలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని దేవి ప్రసాద్ అంటున్నారు. ఇది ఈనాటి 1 to 1. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.